హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ నేను కుమార్ ఈరోజు మనము జాగ్రఫీకి సంబంధించిన భూ సరిహద్దు పొరుగు దేశాలు అంటే మన భారతదేశంతో ఏ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉంటాయి అవి మన భారతదేశంలో నుంచి ఏ రాష్ట్రాలకి సరిహద్దు దేశాలుగా ఉంటాయి అనేది నేర్చుకోబోతున్నాం మొదటగా మనకి భూ సరిహద్దు అనేది భారతదేశానికి ఇతర దేశాలతో ఏడు దేశాలతో ఉంటుందండి ఏడు దేశాలతో మన భారతదేశం అనేది భూ సరిహద్దు దేశంగా ఉంటుంది అందులో మనకి టోటల్గా పదిహేను వేల ఒక వంద ఆరు కిలోమీటర్ల భూ సరిహద్దు అనేది కలిగి ఉంది మన భారతదేశం మొదటగా మనకి ఈ భారతదేశంలో పదహారు రాష్ట్రాలు అండ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ భూ సరిహద్దు అనేది ఇతర దేశాలతో పంచుకుంటుంది అయితే మనము ఈ దేశాలతో సరిహద్దు అనేది ఒక కోడ్ రూపంలో ఈజీగా సింప్లిఫై చేస్తూ మనకి ఎప్పటికీ గుర్తుండే విధంగా నేర్చుకోబోతున్నాం రైట్ మొదటిగా మనము ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం అనేది మన భారతదేశంలో మనకి పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ వీటితో సరిహద్దు దేశంగా ఉంది పాకిస్తాన్ మనం ఇక్కడ సింపుల్గా ఇదే కోడ్ రూపంలో ఏమంటామంటే పంగు రాజా పంగు రాజా అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దు రాష్ట్రాలు ఇక్కడ మనకి గుజరాత్ ఉంటుంది ఇక్కడ మనకి రాజస్థాన్ ఉంటుంది ఇక్కడ పంజాబ్ అదేవిధంగా ఇక్కడ వరకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది మనకి లడఖ్ ఓకే ఇది మనకి పాకిస్తాన్ సంబంధించిన రాష్ట్రాలు మనకి భారతదేశంతో సరిహద్దు గల రాష్ట్రాలు దీంట్లో మనకి రాజస్థాన్ అనేది ఎక్కువ సరిహద్దుగా కలిగి ఉంది ఎక్కువ ప్రాంతము సరిహద్దుగా కలిగి ఉంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఓన్లీ ఒకే రాష్ట్రం అంటే మనకి ఇప్పుడు అది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఒకే దాంతో సరిహద్దు అనేది కలిగి ఉంది అది నూట ఆరు కిలోమీటర్లు అనేది కలిగి ఉంది కేవలం ఒక కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే ఉంది ఆఫ్ఘనిస్తాన్ అది నూట ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత నెక్స్ట్ చైనా చైనా దేశం మన భారతదేశంలోని ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లడక్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఉత్తరాఖండ్ అదేవిధంగా ఇక్కడ మనకి నేపాల్ ఉంటుంది సో ఈ కింద రావు చూద్దాం ఒకటి లడఖ్ రెండోది ఉత్తరాఖండ్ మూడోది సిక్కిం నాలుగోది హిమాచల్ ప్రదేశ్ ఐదవది అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది అంటే ఈ విధంగా మనకి చైనా అనేది సరిహద్దు దేశంగా ఉంది ఓకే ఇక్కడ మనం ఏం చదువుకుంటామంటే ఎల్ ఉషా అనే కోడ్ను మనం చూసుకోవచ్చు ఎల్ అంటే లడక్ ఉత్తరాఖండ్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఎల్ ఉషా చైనా దేశం మన కోడు ఎల్ ఉషా రైట్ నెక్స్ట్ ఇక్కడ మనకి నేపాల్ దేశం ఉంటుంది నేపాల్ మరి నేపాల్ దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏవి అంటే సిక్కిం ఉత్తరాఖండ్ బీహార్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అంటే దీన్నే మనము ఎస్యుబిబియూ మామూలుగా సుబు అనుకోవచ్చు నేపాల్ ఓకే సిక్కిం ఉత్తరాఖండ్ బీహార్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ ఉంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంటుంది ఇక్కడ మనకి బీహార్ వస్తుంది బెంగాల్ ఇది నేపాల్ అని చెప్పుకుంటాం ఓకే నేపాల్కి వచ్చేసి ఎస్యూ బీబియూ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది సిక్కిం స్టేటు ఇక్కడ భూటాన్ దేశం మనకు సరిహద్దు దేశంగా ఉంది నెక్స్ట్ భూటాన్ ఓకే నెక్స్ట్ భూటాన్ ఓకే భూటాన్లో మనకి బెంగాల్ అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది ఇక్కడ అస్సాం ఉంటుంది ఇక్కడ బెంగాల్ ఇక్కడ మనకి సరిహద్దు దేశంగా ఉంటుంది సరిహద్దు రాష్ట్రంగా ఉంటుంది సారీ ఓకే బిఏఎస్ఏ భాష అని చెప్పేసి చెప్పుకోవచ్చు భూటాన్లో బిఏఎస్ఏ ఇది భూటాన్ సంబంధించిన సరిహద్దు రాష్ట్రాలు నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదంతా మనకి మయన్మార్ మయన్మార్ దేశం ఉంటుంది నెక్స్ట్ మయాన్మార్ వచ్చేసరికి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ నాగాల్యాండ్ ఇక్కడ మణిపూర్ ఇక్కడ మిజోరాం సింపుల్గా ఉంటుంది ఇవన్నీ లేడీ నేమ్స్ అరుణ నాగమణి అండ్ మిజో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అరుణ నాగమణి అండ్ మిజో ఇది మయాన్మార్కి సంబంధించిన రాష్ట్రాల సరిహద్దు నెక్స్ట్ ఇక్కడ మనకి బంగ్లాదేశ్ తెలుసు మనకి మిడిల్లో ఉంటుంది ఈ బంగ్లాదేశ్ వచ్చేసరికి ఓకే మనకి బంగ్లాదేశ్ వచ్చేసరికి పిఎం ఏటీఎం అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ పిఎ మీడియంలో మనీ లేదు అంటే ఇక్కడ మణిపూర్ తప్ప పశ్చిమ బెంగాల్ మిజోరాం ఇక్కడ అస్సాం త్రిపుర మేఘాలయ పశ్చిమ బెంగాల్ మిజోరాం అస్సాం త్రిపుర మేఘాలయ మణిపూర్ అనేది ఉండదు ఇక్కడ రెండు ఎములు ఉన్నాయి కాబట్టి మనీ లేదు పిఎం మీడియంలో మనీ లేదు బంగ్లాదేశ్ పిఎంఏడియంలో మనీ లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఇవి మనకి ఏడు దేశాలు మన భారతదేశంతో ఉన్న రాష్ట్రాలతో పంచుకున్న సరిహద్దు రాష్ట్రాలు థ్యాంక్ యూ